కుమారి 21F సాంగ్ లో ఉంటుంది కదా వాకింగ్ స్ట్రీట్ లో మస్తీ చేయాలి అని, అదే ఈ వాకింగ్ స్ట్రీట్. ఇక్కడ నైట్ లైఫ్ కి సంబంధించిన చాలా యాక్టివిటీస్ ఉంటాయి, నేను ప్రతి డీటెయిల్ షేర్ చేస్తాను, సో వీడియోని ఎండ్ వరకు చూడండి. మా హోటల్ నుండి ఈ ప్లేస్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. స్ట్రీట్ వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ వెళ్దామనేసి నేను మా తమ్ముడు నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇదంతా బీచ్ రోడ్డు, వెళ్లేదారిలో చాలా రకాల షాప్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ చెప్పాను పటాయి చిన్న టౌన్, సో ప్రతి చోటుకి మనం వెళ్ళటానికి ట్రావెల్ ఏజెంట్తో అవసరం లేదు, మనం గూగుల్ మ్యాప్ సపోర్ట్తో వెళ్ళిపోవచ్చు. అలాగే ఇక్కడ కనిపిస్తున్న బైక్స్ అన్ని రెంటల్ బైక్స్. పటాయి సిటీ చుట్టూ కొన్ని అట్రాక్షన్స్ ఉంటాయి, వాటిని చూడటానికి మనం బైక్ రెంట్ తీసుకొని వెళ్ళొచ్చు. మాకైతే అంత టైం లేదు, పటాయిలో ఓన్లీ 3 నైట్సే కనుక కొన్ని ప్లేసెస్ని మేము విజిట్ చేయలేదు. ఈవినింగ్ టైంలో రోడ్డు మీద ఇలా అమ్మాయిలు నిల్చొని ఉంటారు, సో మనం అమ్మాయిలతో మాట్లాడుకొని మన రూమ్కి తీసుకెళ్ళొచ్చు అంట. సో ఇక్కడే మీరు అమౌంట్ మాట్లాడుకొని తీసుకెళ్ళొచ్చు. 3-స్టార్ హోటల్కి తీసుకెళ్లే వాళ్ళైతే హోటల్కి ఎక్స్ట్రా ఛార్జ్ ఏం పే చేయాల్సిన అవసరం ఉండదు, కానీ 5-స్టార్ హోటల్స్కి ఇలా అమ్మాయిలను తీసుకెళ్లాలంటే 1000 బాత్ ఎక్స్ట్రా పే చేయాలంట. ఇక్కడ కొందరు లేడీ బాయ్స్ కూడా ఉంటారు, సో మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. రోడ్కి లెఫ్ట్ సైడ్ మొత్తం హోటల్స్, రెస్టారెంట్స్ ఉంటాయి. ప్రతి స్ట్రీట్లో మీకు ఇండియన్ రెస్టారెంట్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా రెప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఈ షో కూడా ఇక్కడ ఉంటుంది. చిన్నప్పుడు మనం టీవీలో చూసుంటాము, ఇక్కడ లైవ్గా షో ఉంటుంది. కొంతమంది టూర్ ప్యాకేజెస్లో ఈ షో కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. మనం నిన్న చూసాం కదా లోకల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, అందరూ ఈ వెహికల్స్లోనే వెళ్తుంటారు. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కు 10 బాత్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఇండియన్ ఫుడ్, పానీపూరి, బిర్యానీ, ఇలా చాలా ఇండియన్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ బైక్ టాక్సీస్ కూడా ఉంటాయి, వాళ్ళకైతే ఇంగ్లీష్ పెద్దగా రాదు, వాళ్ళకి గూగుల్ మ్యాప్స్లో మన డెస్టినేషన్ చూపించి బుక్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్ ప్రైస్ ఏమీ ఉండదు, మనం బార్గెన్ కూడా చేయొచ్చు. 2 మెంబర్స్ని కూడా ఎక్కించుకుంటారు. లోకల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లేని చోట వీటిని యూజ్ చేసుకోవచ్చు. అలాగే చాలా వరకు మసాజ్ సెంటర్స్ ఇలా బయటకు విజిబుల్గా ఉంటాయి, ఇలాంటి వాటిలోనే మీరు మసాజ్ చేయించుకోండి. క్లోజ్డ్ రూమ్స్ ఉన్న వాటిని అయితే అవాయిడ్ చేయండి. ఫైనల్గా వాకింగ్ స్ట్రీట్కి అయితే వచ్చేసాము. ఎదురుగా కనిపిస్తున్నదే వాకింగ్ స్ట్రీట్ సైన్ బోర్డు. ఈ స్ట్రీట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి మనం ఐలాండ్కి వెళ్ళిన బోట్ పాయింట్ దగ్గర ఎండ్ అవుతుంది. ఈ స్ట్రీట్ మొత్తం 800 మీటర్స్ ఉంటుంది. లోపలికైతే వెహికల్స్ అల్లో లేదు, ఓన్లీ లోకల్ పోలీసులు మాత్రమే బైక్స్లో తిరుగుతూ ఉంటారు. టైం 8 అవుతుంది, అందుకే ఇంకా హెవీ క్రౌడ్ లేదు. ఇక్కడ చాలా వరకు పబ్స్, బార్స్ నైట్ 8 తర్వాత ఓపెన్ చేస్తారు. నైట్ 10 నుండి 12 వరకు చాలా బిజీగా ఉంటుంది. థాయిలాండ్లో వీడ్ కూడా లీగలే, సూపర్ మార్కెట్లో కూడా వీడ్ అమ్ముతుంటారు. దాంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి, వాటిని ట్రై చేయడానికి కూడా కొన్ని బార్స్ ఉంటాయి. ఈ వాకింగ్ స్ట్రీట్లో కొన్ని 100 బార్స్, పబ్స్ ఉంటాయి. ఒక్కొక్క పబ్లో ఒక్కొక్క రకమైన యాక్టివిటీస్ ఉంటాయి. కొన్నింట్లో డ్యాన్స్ ఫ్లోర్ ఉంటుంది, కొన్నింట్లో పోల్ డ్యాన్స్ ఉంటుంది, అలాగే డిఫరెంట్ కంట్రీస్ డ్యాన్సర్స్ కూడా పర్ఫామ్ చేస్తుంటారు. ఈ స్ట్రీట్లో చాలా చోట్ల వీడియోస్ అయితే అలో చేయట్లేదు, నేనైతే మ్యాక్సిమం విజువల్స్ కవర్ చేశాను. ఇక్కడ పబ్స్కి వెళ్ళాలి అంటే 700 బాత్ నుండి 1000 బాత్ వరకు ఎంట్రీ ఫీ ఉంటుంది. కొన్ని చోట్ల అన్లిమిటెడ్ డ్రింక్స్ ఉంటాయి, కొన్ని చోట్ల లిమిటెడ్ డ్రింక్స్ ఉంటాయి. అలాగే కొన్ని నార్మల్ బార్స్ కూడా ఉంటాయి. లోపలికి వెళ్ళకముందే ప్రైజెస్ అన్ని మనం చెక్ చేసుకోవచ్చు. అలా నార్మల్ బార్లోకి వెళ్ళి ఒక డ్రింక్ తీసుకొని కూడా మనం వెళ్ళిపోవచ్చు, చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ బీర్ బార్స్తో పాటు గోగో బార్స్ అని కూడా ఉంటాయి. గోగో బార్స్లో చాలామంది అమ్మాయిలు ఉంటారు, మనం వాళ్ళతో మాట్లాడుతూ డ్యాన్స్ చేయాలి అనుకుంటే వాళ్ళకి మనం డ్రింక్ ఆఫర్ చేయాలి. వాళ్ళ డ్రింకు ఒక్కొక్క బార్లో ఒక రేట్ ఉంటుంది, మినిమం 175 బాత్ ఉంటుంది. ఒక డ్రింక్కి మనం పే చేస్తే వాళ్ళు 10 to 15 మినిట్స్ మనతో టైం స్పెండ్ చేస్తారు, సో ఆ టైంలో మనం మాట్లాడుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు మనకు నచ్చారు అంటే మనం వాళ్ళని బయటకు తీసుకెళ్ళొచ్చు అనమాట. అలా బయటకు తీసుకెళ్ళాలి అంటే బార్ ఫైన్ అని ఒకటి ఉంటుంది, అది మినిమం 1500 బాత్ నుండి 2000 బాత్ మనం ఈ బార్ వాళ్ళకి పే చేయాలి. ఆ అమౌంట్కి ఈ అమ్మాయి సర్వీస్ ఉండదు, అది జస్ట్ బార్కి మాత్రమే. సో ముందే మనం ఆ అమ్మాయితో ఒక అమౌంట్ మాట్లాడుకొని తర్వాత ఆ అమౌంట్ మనం ఎక్స్ట్రా పే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నాకు హోటల్ రూమ్లో కొంతమంది పంజాబీ అబ్బాయిలు కనిపించారు. వాళ్ళు చెప్పిన మ్యాటర్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా అమ్మాయిలను మాట్లాడకుండా కొన్ని డేటింగ్ యాప్స్ ఉంటాయి, వాటిల్లో మనము థాయిలాండ్లో అమ్మాయిలను మాట్లాడుకోవచ్చు అనమాట. చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తారు అని చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా అందరూ చైనా టూరిస్టులే, గ్రూప్ టూర్లో వచ్చారు. గ్రూప్ మిస్ అవ్వకుండా ఉండటానికి వాళ్ళ ఏజెంట్స్ ఇలా ఫ్లాగ్స్ పట్టుకొని వెళ్తుంటారు. థాయిలాండ్కి ఇండియన్స్ తర్వాత ఎక్కువగా వచ్చేది చైనీస్. చైనా నుండి థాయిలాండ్ చాలా దగ్గర, సో రెగ్యులర్గా కొన్ని వేల మంది చైనీస్ ఇక్కడికి వస్తుంటారు.
చాలా మంది టూరిస్ట్ జస్ట్రీలా స్ట్రీట్ మొత్తం తిరిగి వెళ్తారు, చాలా తక్కువ మందే పబ్స్ కి వెళ్తుంటారు. మళ్ళీ రేపు కూడా మాకు కొన్ని సైట్ సీయింగ్స్ ఉన్నాయి, అందుకే నైట్ 9 o'clock డిన్నర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ టైంకి అంతా రెస్టారెంట్ చేరుకోవాలి. టైం 9 అవుతుంది, మా ట్రావెల్ ఏజెంట్ రెస్టారెంట్ లొకేషన్ షేర్ చేశాడు. సో మేము బైక్ క్యాబ్ మాట్లాడుకొని వెళ్తున్నాము. పటాయ మొత్తం మ్యాక్సిమం టూరిజం మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో టూరిస్ట్కి కావాల్సిన ప్రతి యాక్టివిటీస్ ఇక్కడ దొరుకుతుంటాయి. ఈ రోడ్డు బీచ్ రోడ్డుకి ప్యారలల్ రోడ్డు. పటాయ టూరిస్ట్ ప్లేస్ కనుక ఎక్కడ చూసినా బార్స్ అండ్ రెస్టారెంట్స్ కనిపిస్తూనే ఉంటాయి. అన్ని కంట్రీస్కి సంబంధించిన రెస్టారెంట్స్ ఇక్కడ ఉంటాయి. థాయిలాండ్ ట్రిప్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మెసేజ్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను. ఇక్కడితో పటాయ డే 2 కంప్లీట్ అవుతుంది. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇది సెంట్రల్ పటాయ మాల్. దీని ఆపోజిట్లో ఉన్న మద్రాస్ దర్బార్ రెస్టారెంట్లో ఇవాళ మాకు డిన్నర్ ఏర్పాటు చేశారు. డిన్నర్ తర్వాత కూడా మనకు నచ్చినంత సేపు బయట తిరిగి వెళ్ళొచ్చు. రేపు మేము జెమ్స్ గ్యాలరీ, టైగర్ పార్క్, బిగ్ బుద్ధా టెంపుల్ అలాగే టర్మినల్ 21 విజిట్ చేస్తున్నాము. ఆ వీడియోస్ అన్ని కంటిన్యూగా వస్తాయి, మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.